వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. నన్ను చాలామంది రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు పేషెంట్స్. ఆర్థోపెడిక్ సర్జన్గా నన్ను మా కీళ్ళు అరిగిపోతాయా నడిస్తే అని అడుగుతూ ఉంటారు. తర్వాత ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కువ తాగితే ఏమైనా సమస్యలు వస్తాయా, ఎన్ని నీళ్ళు తాగాలి, ఆడవాళ్ళు ఎంత తాగాలి, ఎన్ని నీళ్ళు తాగాలి, మగవాళ్ళు ఎన్ని నీళ్ళు తాగాలి, చిన్నపిల్లలు ఎన్ని నీళ్ళు తాగాలి, కిడ్నీ సమస్యలు ఉంటే నీళ్ళు ఎలా తీసుకోవాలి, ఇలాంటి ఎందుకంటే చాలామందికి కిడ్నీ అవేర్నెస్ బాగా వచ్చేసింది. వాళ్ళకి ఏం అడిగినా సరే ముందు కిడ్నీ ఏమైనా దెబ్బతింటుందని అడుగుతుంటారు. అట్లా నీళ్ళు ఎక్కువ తాగితే ప్రమాదం కిడ్నీకి, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో దానివల్ల నేను ఈ నీళ్లు ఎలా తీసుకోవాలని చిన్న షార్ట్ వీడియో చేద్దామని మేము ముందుకు వచ్చాను. సో యాక్చువల్గా నీళ్లు మన దాహం వేసిన లెక్కనే తాగాలి. మనకి ఇప్పుడు సమ్మరు, ఎంత దాహం వేస్తే అంత నీళ్ళే తాగాలి. వింటర్లో ఎంత దాహం వేస్తే మన శరీరానికి మనకి చెప్తూ ఉండు సిగ్నల్స్ ఇస్తుంటా, సిగ్నల్స్ ప్రకారం ఫాలో అయిపోయి వాటర్ తాగాలి. మరీ ఎక్కువ తాగకూడదు, మరీ తక్కువ తాగకూడదు. మనకి ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటే తక్కువ తీసుకుని మనకు వచ్చే యూరిన్ కలర్ బట్టి ఉంటుంది. బాగా క్రిస్టల్ క్లియర్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే అంటే నీళ్ళు మనము బాగా ఎక్కువ తీసుకున్నాను అర్థం. అలా కాకుండా కలర్డ్ యూరిన్ వస్తే ఖచ్చితంగా, అసలు మన కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తే ఖచ్చితంగా తక్కువ యూరిన్ తీసుకున్నాను అర్థం. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది, అదొకటి. రెండు, ఆడవాళ్ళు ఎన్ని నీళ్ళు తాగాలి, మగవాళ్ళు ఎన్ని నీళ్ళు తాగాలి, పెద్దవాళ్ళు, ఇలా మనకి ఒక లెక్క ఉంటుంది అన్నమాట. ఆ లెక్క ప్రకారమే మనము డెఫినెట్గా ఈ నీళ్ళు అనేది తీసుకోవాలి. మనము 3.5 లీటర్లు ఒకళ్ళు తీసుకోవచ్చు అనమాట, వరకు తాగొచ్చు అంటే మగవాళ్ళు. అదే ఆడవాళ్ళు అయితే 2.7 లీటర్లు అంతవరకు తీసుకోవచ్చు. సో దీని ప్రకారం అంతకన్నా ఎక్కువ తీసుకోవడం కూడా అది మంచిది కాదు, ఉపయోగం లేదు. మనకి ఎంతవరకు తీసుకోవాలో బాడీ దాని బాడీకి కావాల్సిన వరకే అది తీసుకుంటుంది. ఒకవేళ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి అది ఏమవుతుంది, అవసరానికన్నా ఎక్కువ తీసుకున్నట్లు అవుతుంది. దాన్నే వాటర్ ఇంటాక్సికేషన్ అంటాం. మనం విటమిన్ డి ఎక్కువైతే వైటమిన్ హైపర్ వైటమినోసిస్ వస్తుంది, అంటే దాని సమస్యలు దానికి ఉంటాయి. అట్లాగే వాటర్ ఇంటాక్సికేషన్ కూడా జరగకూడదు. అట్లే మరీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ స్వెట్ వచ్చే వాళ్ళకి, వీళ్ళకి ఏమవుతుందంటే ఈ సోడియం తగ్గిపోతుంటుంది, సీరం సోడియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అలా కూడా చేయకూడదు. సో కాబట్టి డైల్యూషనల్ హైపోనేట్రిమీ అంటాం. సో మనం ఎంత మంచిగా ఎంత నీళ్ళు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కిడ్నీ డాక్టర్ని అడిగి, ఎందుకంటే కిడ్నీ మీద ఒత్తిడి పడిపోతుంది, మనము వాళ్ళు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. వాళ్ళు అలా ఫాలో అవ్వడం మంచిది. ఎవరు ప్రాబ్లం ఉన్న సమస్యలను వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది. అట్లాగే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న అతిసార వ్యాధి వస్తుంది, పిల్లలు చాలామంది చనిపోతుంటారు. వాళ్ళకి ఎంతవరకు అయితే బయటకు వెళ్తుంటాయో ఈ లవణాలు ఈ ఎలక్ట్రోలైట్స్ అన్ని బయటకు వెళ్ళినా ఆ మోతాదు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఫ్లూయిడ్స్ పెడతారు. ఇది మనం వాటర్ గురించి స్థూలంగా మనం చెప్పుకుంటే, మిగతావన్నీ మీరు మీ పెక్యులర్గా మీ ఫిజిషియన్, మీ ఫ్యామిలీ ఫిజిషియను, మీకు కిడ్నీ పేషెంట్లు కిడ్నీ డాక్టర్ని అడిగి తెలుసుకోవటము, లేదా హార్ట్ స్పెషలిస్ట్ హార్ట్ గురించి ఏమైనా సమస్యలు ఉంటే ఇది చెప్పుకున్నాం కదా, వీటివన్నింటిని ఇప్పుడు హైపోనేట్రిమీ రావచ్చు, ఇలాంటివన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో ఇది బేసిక్గా అయితే మాత్రం నేను చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్.